ఇంకేదో చదివేసి నువ్వేం చేసావు ఈ మూవీలో? వాట్ ఇస్ ద క్యారెక్టర్? నేను డైరెక్టర్ అని అడగాలి అక్క. డైరెక్టర్ గారు చెప్పాలి నేను. అంటే ఒక క్యారెక్టర్ చేస్తున్నటువంటి ఆ యాక్ట్రెస్ కి కూడా తెలియకుండా తను ఏం క్యారెక్టర్ చేస్తుందో చేయించింది. నిజంగా నాకు తెలీదు. మా డైరెక్టర్ సార్ ని అడిగితే మీరే, నా తరపు నుంచి కూడా మీరే అడిగారు. అయితే నువ్వు కూడా మాతో పాటు ఏప్రిల్ 8 సినిమా థియేటర్ లో చూద్దావు, కానీ ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావు చెప్పు. నేనా ఈ మూవీ గురించి చెప్పాల్సి వస్తే డైరెక్టర్ గారి గురించి చెప్పాలి, అండ్ ఎట్ ద సేమ్ టైం అదే నేను చెప్తాను ఎట్లాగో ఆయన గురించి. మీరు చెప్పండి అక్క, మన నన్ను ఎందుకక్క పిలిచారు? లేదు నువ్వేం చెప్పాలనుకుంటున్నావు అది చెప్పు. లేదు యాక్చువల్లీ హీరో గారి గురించి చెప్పాలి నేను. అది కూడా నేనే చెప్తాను మాక్సిమం. సరే అండి, థ్యాంక్ యూ సో మచ్. వద్దు, నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. లేదు నన్ను పిలిచారు, థ్యాంక్ యూ సో మచ్. లేదు అంటే నీ గురించి సినిమాలోనే చూడాలి అంటున్నావు నిజంగానా? అంత లేదక్క, యాక్చువల్లీ నేను మా డైరెక్టర్ గారిని అడగాలి. రివీల్ చేయాలో చేయకూడదో? అంత లేదక్క, రివీల్ అయ్యానో లేదో. ఎంత లేదమ్మా, ఎంత కొంత. సరే క్వశ్చన్ ఏంటంటే నేను రివీల్ అయ్యానో లేదో ఎడిటింగ్ లో పోయానో నేను మా డైరెక్టర్ గారిని అడగాలి. అది మనం ఎడిటర్ని అడిగి తెలుసుకుందాం ఈ విషయాలు. ఎనీవే లహరి, విషింగ్ యూ ఆల్ బెస్ట్ ఫర్ ద మూవీ అండ్ కమింగ్ ప్రాజెక్ట్స్ టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇక్కడి నుంచి దుబాయ్ అంటున్నారంటే, లేదు నువ్వు మాట్లాడాలనుకో, నిన్ను ఏం మాట్లాడమని అడిగినా కూడా నేనేం మాట్లాడాలి అక్క అంటున్నావు. మరి మాట్లాడు, రేపు పొద్దున థంబ్నెయిల్ వస్తుంది లహరిని మాట్లాడనివ్వకుండా చేసిన సుమా. ఇవాళనే వేసుకోండి, ఇప్పుడు వేసేస్తే బెటర్ కదా అక్క. మాట్లాడి. అంటే నేను యాక్చువల్లీ హీరో గారి గురించి చెప్దాం అనుకున్నాను. సో ఫైట్స్ చేసేటప్పుడు నేను మోస్ట్లీ అంటే రింగ్ కింద నాది కమెంటేటర్ రోల్ ఉండింది ఇందులో. సో ఆ రింగ్ కింద ఆల్మోస్ట్ నేను ఉండేదాన్ని అనమాట, ఎవ్రీ డే ఎవ్రీ సింగిల్ డే. సో ఎంత ఎనర్జీగా చేశారంటే ఆల్మోస్ట్ ఎన్ని టేక్స్ అయినా కూడా ఈజీగా తీసుకొని నవ్వుతూ చేసేవారు. ఆ దానికి అంత పేషెన్స్కి, యాక్టింగ్ మీద ఉన్న అంటే ఆ పిచ్చికి నిజంగా నేను ఫిదా అయిపోయాను. సీరియస్లీ హీరో గారికి మాత్రం సీరియస్లీ హ్యాండ్స్ ఆఫ్. అంటే వరుణ్ తేజ్కి ఫిదా అయిపోయాను అంటావు? అంటే ఇప్పుడు థంబ్నెయిల్ ఇవ్వకండి, ఆల్రెడీ సాయి పల్లవి ఫిదా అయిపోయింది. అదే మీరు థంబ్నెయిల్ ఇవ్వకండి అక్క. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ హరి, అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.